నీలగిరి కొండల్లో అస్తమించిన మహా సైనికాధికారి బిపిన్ రావత్ జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. సైన్యంలో బాధ్యతలు అంటే ఉద్యోగం కానే కాదని, దేశమాతకు సేవలు అందించడం అన్నది ఆయన అభిప్రాయం. అందుకు తగినట్లుగానే ఆయన జీవితాన్ని మలుచుకున్నారు. చివరి శ్వాస వరకు సైనిక బలగాల పటిష్టతకు, దేశ భద్రతలకు పనిచేస్తూ వచ్చారు. వాస్తవానికి బిపిన్ తండ్రి కూడా సైనిక బలగాల్లోనే పనిచేశారు. తండ్రి పనిచేసిన 5వ బెటాలియన్లోనే బిపిన్ సేవలు అందించారు. తర్వాత కాలంలో బ్రిగేడ్ కమాండర్గా, స్టాఫ్ ఆఫీసర్గా, కల్నల్గా, ఆర్మీ స్టాఫ్కు వైస్ చీఫ్గా సేవలు అందించారు. చివరగా చీఫ్ ఆర్మీ స్టాఫ్గా మిలిటరీ బలగాలకు నాయకత్వం వహించారు. తర్వాత కాలంలో భారతదేశంలో త్రివిధ దళాధిపతులకు అధిపతిగా ఒక వ్యక్తిని నిర్ణయించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆలోచన వచ్చిన తర్వాత దాదాపు అందరు నాయకులకు ముందుగా తట్టిన పేరు బిపిన్ రావత్. 2019 చివరలో రావత్ త్రివిధ దళాలకు చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు. మహాదళాధిపతిగా అద్భుతమైన ప్రణాళికలు రచించి అమలు చేస్తూ వస్తున్నారు. సైనిక బలగాల కెరీర్లో బిపిన్ రావత్ ట్రాక్ రికార్డు అద్భుతం. శత్రు సైన్యాలు మన దేశం మీదకు దూసుకొస్తే పోరాడటం తప్పితే మనంతట మనం ముందుకు వెళ్ళి దాడులు చేసిందే లేదు. కానీ సర్జికల్ స్ట్రైక్స్ పేరుతో బాలాకోట్ ప్రాంతంలో శత్రు భూభాగం మీదకు వెళ్ళి సైనిక బలగాలు దాడులు చేశాయి, ఉగ్రవాద మూకల్ని ఏరిపారేశాయి. దీంతో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదానికి చెక్ పెట్టినట్లయింది. త్రివిధ దళాధిపతిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అనేక ప్రణాళికలకు పదులు పెడుతూ వస్తున్నారు. దీర్ఘకాలికంగా సైనిక పథకాలు రచించడం, అమలు చేయడంలో తల మునకలై ఉన్నారు. 3 బలగాల కోసం ఆయుధ సంపత్తి, శిక్షణ, వనరుల నిర్వహణ పర్యవేక్షిస్తున్నారు. ఇదే సంక్లిష్ట కాలంలో చైనాతో విభేదాలు తలెత్తినప్పుడు సైనిక బలగాలు తరఫు నుంచి కేంద్రానికి సలహాదారుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. చైనాతో భారత్ దూకుడుగా వ్యవహరించడానికి కావాల్సినంత గ్రౌండ్ను బిపిన్ సిద్ధపరిచి ఉంచడం చెప్పుకోదగ్గ విషయం. ఐక్యరాజ్య సమితి తరఫున శాంతి బలగాలకు నాయకత్వం వహించారు. కాంగో వంటి ప్రాంతాలలో శాంతి భద్రతలు నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించారు. అదే స్ఫూర్తితో భారత్లోని ఈశాన్య రాష్ట్రాలలో కొంగొత్త విధానాలను అమలు చేయగలిగారు. మయన్మార్ దాడుల సమయంలో మెళకువగా వ్యవహరించి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయించారు. మొత్తం మీద బిపిన్ హఠాన్ మరణంతో భారతదేశం ఒక గొప్ప యోధుణ్ణి కోల్పోయింది. సైనిక బలగాలకే కాదు, యావత్ భారతదేశానికే ఇది తీరని లోటుగా నిలుస్తోంది.